माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी 12వ वर्धंति वेडुकलु विशाख जिल्ला चिडिकाड मंडलं दिब्बपालं ग्रामंलो घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణించి 12 ఏళ్లైనా ఇప్పటికీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు। మనందరం కూడా గర్వపడాలని చెప్పి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి ప్రతి పేదవాడి తరపు ముఖంలో ఆనందంగా ఉండాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనకి మరి అనుగుణంగానే ఈ రోజు చేస్తున్నందుకు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చిన్నపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు మండల సభ్యులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి అమరేహే అమరేహే ఏసార్ అమరేహే 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 ఏసార్ అమరేహే జోహార్ 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 ఏసార్ జోహార్ 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 ఏసార్ జోహార్ అమరేహే అమరేహే ఏసార్ అమరేహే 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 ఏసార్ అమరేహే జోహార్ జోహార్ ఏసార్ జోహార్ 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 ఏసార్ జోహార్ వచ్చేసి కార్యక్రమాన్ని చిరికాడ మండలం దిబ్బపాలెం గ్రామంలో గ్రామ ప్రజలు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అందరిలో ఈరోజు జరుపుకున్నందుకు మనందరం కూడా ఘనం ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారికి అర్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం। మరి ఈరోజు ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి మనకు దూరమై 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కర గుండెల్లో చిరస్థాయిగా మన మధ్యలో నిత్యం ఉంటా ఉన్నారని దానికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2004-2009 సంవత్సరంలో పరిపాలన చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలనేటువంటి అసలు చూడకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా నిలిచే కార్యక్రమం కానీ పరిశీలించే కార్యక్రమం కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ పేదవారి కుటుంబాల్లో పుట్టినటువంటి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పేదవాడి కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థి ఉద్యోగం చేయగలుగుతా ఉన్నాడు అంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అలానే మరి ప్రతి పేదవాడికి కూడా భయపడకుండా వైద్యం చేయించుకునే దానికి ఏదైతే పెద్ద కార్పొరేట్ స్థాయిలో గొప్పవాడు వైద్యం చేయించుకుంటారో అలానే ప్రతి పేదవాడు కూడా భయపడకుండా తనకు ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగోగా అనారోగ్యం వస్తే హార్పేర్ స్థాయి హాస్పిటల్లో 2 లక్షల రూపాయల దాకా వైద్యం చేసుకునేటువంటి ఆ రోజు ఆరోగ్యశ్రీ మరి కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా ఈ రోజు కూడా ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉన్నారు అనారోగ్యం వస్తే భయపడకుండా హార్పేర్ స్థాయి హాస్పిటల్కి వైద్యం చేసుకుంటున్నారంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నాం। ఈ మాత్రమైనటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుండి దూరం అయిపోయినట్టు 12వ వర్ధంతి అయినప్పటికీ కూడా సజీవంగా మన మధ్యలో ఉన్నాడని భావన మనకు కలుగుతుందని అంటే ఆ మహనీయుడు